యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని జాల గ్రామవాసి అయిన ఠాగూర్ ప్రమోద్ సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు అక్రమ భూ లావాదేవీలపై సోషల్ మీడియాలో వైరల్ కాబడిన వీడియోకి స్పందించి జాల గ్రామంలో ప్రజలందరి సమక్షంలో మీడియా సమావేశం నిర్వహించిన సర్పంచ్ గుంటి మధుసూదన్ రెడ్డి సర్వే చేశారండి నేను చేయలే ప్రభుత్వ రికార్డుల ప్రకారం మాకు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తనకాలు వస్తే ఇక్కడ ఏదైతే ఉందో డంపింగ్ యార్డ్ కోసం అక్కడే చేశాము శ్మశాన వాటిక కూడా ప్రభుత్వ స్థలం కావాలన్నారు ప్రభుత్వ స్థలం 2.5 కిలోమీటర్ దూరంలో ఉంది అది బాగుండదు పాతది ఎక్కడో గ్రామకంటలం చేయడానికి లేదు ప్రభుత్వ సర్వే నెంబర్ భూమి ఉంటేనే చేయాలి అందరూ నంది మింజుములలో చేస్తున్నారు దూది వెంకటాపురం రఘునాథపురం ఇంకెక్కడైతే ఉన్నాయో అన్ని గ్రామాలు కూడా నంది మింజుములో చేస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ఉంటే చేసుకోమని కలెక్టర్ గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు అయినా వాళ్ళు వీళ్ళు నువ్వు కబ్జా పెడుతున్నావు భూమి అని అంటే నేను కబ్జా ఎందుకు మనదే 2 గుంటలు పోతావు కానీ అక్కడే శ్మశాన వాటిక చేసిన మా సహచర వార్డు మెంబర్లకు ఇంటికి దగ్గర అవుతుంది వార్డు మెంబర్ కూడా మనకు దూరంగా ఉండాలన్నా కానీ అరే మనం ప్రజల కోసం ఎన్నుకోబడ్డాం ప్రజల ఆస్తులను కాపాడడానికి ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలు వాళ్ళు కోరుకున్నారు అదే శ్మశాన వాటికి అక్కడే నిర్మిస్తామని అక్కడ నిర్మించడం జరుగుతుంది ఎక్కడ కూడా ఒక అంగుళం కూడా మనం చేయనటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఇక్కడ కింద 3 ఎకరాల భూమి ఉన్నది దాంట్లో కూడా వాళ్ళు వీళ్ళు కబ్జాలు ఉన్నారు కబ్జాలు ఉంటే అదేంది మన వన సంరక్షణ ఇది ఉంది కదా మన గ్రీన్ ప్లాంటేషన్ చేయడం జరిగింది అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు రాజాపేటలో తర్వాత మన రఘునాథపురంలో ఈ అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క ప్రభుత్వం కొనిచ్చిన ఇంటి స్థలాలనే 10 గుంటల భూమి తీసుకొని చేయడం జరిగింది 3 ఎకరాల 30 గుంటలు తీసుకోవాలి మేము 30 గుంటలు తీసుకొని స్వయంగా అక్కడ దుర్గామాత టెంపుల్ ఉన్నది పోచమ్మ గుడి ఉన్నది అక్కడ అంత గలీజ్ చేస్తున్నారనే ఆలోచనతో దాన్ని ఆనుకొని దాన్ని ప్లాంటేషన్ చేయడం జరిగింది అది అధికారుల ఆమోదం గ్రామ పంచాయతీ ఆమోదం మేరకే పనిచే అయితే అందరికీ నమస్కారం మరి పత్రికా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారం ధన్యవాదాలు చేస్తూ ఉన్నా మరి నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను అడుగుపెట్టినప్పుడు బహుశా పెద్ద ఆయన నాకు దీవెనలు ఇచ్చి ఆనాడు పంపించారు చాలామంది కూడా ఆ రోజు నా వెంబడి నడవడం జరిగింది నేను 18వ ఏట రాజకీయాల్లో మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు స్టాప్ లేకుండా నీతివంతంగా నిజాయితీగా ధర్మంగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నా మరి నేను 2001లో కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా టీఆర్ఎస్ వేవ్ ఉంది నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గ్రామశాఖ అధ్యక్షుడే ఉండి నేను ఈ గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యాను అన్ని గ్రామాలు టీఆర్ఎస్ పార్టీ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి ఎంపీలు జడ్పీడీసీలు మొత్తం యావత్ ఆల్ ఏ నియోజకవర్గం మొత్తం వెళ్ళిపోయింది అయినా నాకు అప్పుడున్నటువంటి సహచర నేను చేసే సేవలను దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామ ప్రజలు నన్ను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది ఆ రోజు కూడా పోటీ రాలేదు మరి నిన్న కాక మొన్న జరిగిన ఎన్నికలలో కూడా ఇతరే పోటీ నా మీద ఆరోపణలు చేసిండో మరి పోటీ చేశాడు నేను 2009లో 2010లో ఈ భూములన్నీ అమ్ముడుపోయినాయండి ఏది ఆయన అన్నట్టు 130 ఎకరాలు అతనే అమ్మిండు 170 ఎకరాల భూమిని అతనే అమ్మిండు అతను ఇంకొక రియల్ ఎస్టేట్ ఇద్దరు కలిసి అమ్ముకున్నారు భూములంతా అమ్ముకున్నారు నేను ఒక్క దళిత భూమిని అమ్మినట్టుంటే ఏ శిక్షకైనా నేను సిద్ధం ఏ శిక్షకైనా నేను సిద్ధం ఏ దళితుల భూములు అమ్మినా కానీ ఎక్కడ అమ్మినా కానీ ఏ బీసీల భూములు అమ్మినా కానీ నేను ఈ గ్రామంలో భూములు అమ్మినట్టు కొన్నట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు ఎక్కడ మీ మీడియా మిత్రులంతా కూడా ఇప్పుడు గ్రామం తిరిగారు ఎవరు అడిగినా సమాధానం లేదు నేను చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ చేయడం వాళ్ళు చేసే తప్పుడు పనులను నన్ను బలి చేయాలని ఆలోచనలోకి వచ్చారు వాళ్ళు చేసిన అక్రమ రిజిస్ట్రేషన్లన్నీ నా మీద రుచుకొల్పాలనే ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు ఏదైతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసులో దాని చుట్టూ కేసులు ఉన్నాయి నేను 30 సంవత్సరాలు నా మీద ఒక్క కేసు లేదే నేను ఎవరికి తాచుతప్పలే ఎవరు ఇన్స్పెక్టర్ ఉంటే వాళ్ళ బంధువులన్నీ ఎట్లా అని పోలీసులు నా బంధువులు అవుతారు ఫక్రుద్దీన్ నా బంధువు అవుతాడా యాదయ్య సార్ నా బంధువు అవుతాడా ఇవన్నీ కూడా తప్పుడు చేసుకొని పోలీసులను అంచుత వ్యాఖ్యలు చేయడం వల్ల పోలీసులు ఇతని మీద కేసు చేయడం జరిగింది నేను అప్పుడు 2009లో నేను సర్పంచ్ లేను ఆనాడు అతని మీద రౌడ్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది నేను బాధ్యుని కాదు కదా నేను ఓపెన్ చేయించిన దానికి నీ దగ్గర ఏ సాక్ష్యాధారాలు ఉన్నాయి ఏ సాక్ష్యాధారం లేకుండా అన్యాయంగా నా మీద ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నారు పక్కన పెద్ద మనిషి మల్లయ్య గారు ఉన్నారు మరి ఎక్కడైనా ఒక భూమి సెంటు భూమి నేను దళితుల భూమి అమ్మినట్టు చెప్పమనండి ఇప్పుడు నాకైతే ఆయన మొన్న ఎన్నికల్లో సహకరించలేదు అయినా ఆయన అడగానే నేను ఒక భూమి ఏ దళితుని భూమి తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా మరి నేను కూడా దళితుని కోసం 30 సంవత్సరాలు అహర్నిశలు కష్టపడ్డా ఏ ఒక్క రూపాయి ఆశించకుండా నిజాయితీగా పనిచేశా
ఇప్పుడు నాయకత్వం సునీతా మహేందర్ రెడ్డి కూడా నిజాయితీ పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే నేను గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ పోయినా, గెలవకముందే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను. నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేసిండు, స్వతహాగా తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ పోల్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఎవరు కొంత వర్గాలు కొన్ని వర్గాలు చేశాయి. నేను రెండు వంతుల ఓట్లు ఎక్కువ వచ్చింది నాకు. నేను నేను అవినీతి పరం అయితే, నేను భూములు అమ్ముకుంటే నేను నాకు 200 ఓట్లు ఎక్కువ వస్తాయి. మీకు వచ్చిన ఓట్లు 100 150 ఓట్లు, నాకు వచ్చినాయి 650 650లో 200 ఓట్లు నాకు వచ్చినాయి. మరి ప్రజలను ఒక్క వార్డు మెంబర్కి వెళ్ళలేదా? మీకు ఏ రకంగా మీరు న్యాయం చేశారు ప్రజలకు? ఏ రకంగా నువ్వు కార్యక్రమం చేసావు? నేను అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేసాను, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. నా 2 సార్లు రావడం అనేది నాట్ ఎ జోక్. ఒకసారి సర్పంచ్ చేయడం, 2వ సారి సర్పంచ్ ఇవ్వడం అసంభవం. అలాంటిది మనం 2వ సారి కూడా అవకాశం ఇచ్చారు, ప్రజలు నాకు ఇచ్చారు. నేను దాన్ని బంపర్ మీద గెలిపించారు. వాళ్ళు సొంత డబ్బు జేబు నుంచి ఖర్చు పెట్టుకుని నన్ను గెలిపించారు. నేను ఎక్కడ కూడా అవినీతి పడలేదే. మరి అవినీతి పడితే నన్ను చీదరుచుకొని అప్పుడే బయటకు వెళ్ళగొట్టేవాళ్ళు. మరి నాకు ఒక వార్డు మెంబర్ కూడా గెలిచేవాడు కాదు. మరి మీరున్న వార్డు మెంబర్లు 5 10 ఓట్లు వచ్చినాయి. ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదు? మీరు అధికార పార్టీలో ఉండి కూడా ఎందుకు ఆదరించలేదు? మీరు చేసిండు అకృత్యాలు, కృత్యాలు, రకరకాల కేసులు, రకరకాల ఇవన్నిటి మీద కూడా మేము స్పందించాల్సిన పని లేదు. అయినా నేను ఒక బాధలో ఉన్నా, నా తల్లిదండ్రులను కోల్పోయి నేను బాధలో ఉన్నా, నాకు కావాలని అభాండాలు వేయడం, తర్వాత నా ఇల్లు కూలిపోయి బాధలో ఉన్నా, అయినా నా మీద ఈ రకంగా ఆలోచన చేయడం, అన్ని రకాల సర్వం కోల్పోయి నేను ఇప్పుడే ప్రైమరీ స్టేజ్ ఎదుర్కొంటున్నప్పుడు రకరకాల చేస్తున్నాడు పంతు రామచంద్రం అనేటోడు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం నా దగ్గరికి వస్తే నేను ఒక మాట చెప్పా, ఎంబటే రామరెడ్డి గారికి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉంటే ఏం రామచంద్రం అనేట వచ్చిందే మరి నీకు సంగతి ఏమని అడిగితే ఆయన ఏం చెప్ సమాధానం చెప్పిన రామరెడ్డి గారు, ఇది వాస్తవంగా మేము కర్రాజయ్య దగ్గర కొనుక్కున్నాం, అది క్లియర్ టైటిల్, మీ నాన్నగారు ఉన్నప్పుడే మాకు పట్టా చేయించినట్టు నేను రామరెడ్డి గారు విషయంలో రావద్దని పంతు రామచంద్రం మా ఇంటి నుంచి ఎల్లగొట్టి పంపించాను.